अंदर की नमस्कार ईरोजु माजी मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి గారు మూడు రోజుల క్రితం తనాలి ప్రాంతంలో ఒక బాలికకి అపార స్థితికి గురైన పరిస్థితిలో ఎందుకు ఆ సంఘటన జరిగింది అనే ఉద్దేశంలో ఆమెని జనరల్ హాస్పిటల్ లో చేర్చిన సందర్భంలో పరామర్శించి ఆయన మాట్లాడిన మాటల్ని చూస్తూ ఉంటే జయాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి। సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడిగా పుట్టినట్టు ఉన్నాడు। ఈయన తప్పితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎవరు కాపాడలేరని చెప్పడానికి ప్రయత్నించినట్టుగా కనబడతా ఉంది। నేను నిన్న కూడా చెప్పాను ఈ రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మార్చినటువంటి ఘనత ఈ రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చినటువంటి ఘనతా ఈ రాష్ట్రంలో ఉన్న యువ రక్తాన్ని యువ శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఘనత నీది కాదా జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నా। ఎందుకు మిమ్మల్ని అడగాల్సి వస్తుందంటే పరామర్శల పేరిట ముఖ్యమంత్రి కాకముందల పరామర్శించినటువంటి పరిస్థితులు పూర్తిగాని పరామర్శలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైనా పరామర్శించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। అది మీ తండ్రి గారు సంబంధించినటువంటి అంశం, నీ హయాంలో జరిగినటువంటి నేరాలలో గాని ఆ నేరాల సందర్భంగా చనిపోయిన కుటుంబాలని ఎక్కడైనా ఈ రాష్ట్రంలో పరామర్శించినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। నీ ఇంటి పక్కన జరిగినటువంటి నీ ప్యాలెస్ పక్కన జరిగినటువంటి అత్యాచారం మీద ఇంతవరకు కూడా నువ్వు కనీసం నోరిప్పల, అక్కడ దాకా ఎందుకు? నీ చరిత్ర ఏమిటి? నీ ఇంట్లో నీ బాబాయ్ చనిపోతే ఆ బాబాయ్ జరిగిన సంఘటన గురించి ఎంతవరకు నువ్వు నోరిప్పల? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మా తాత చనిపోవడానికి కారణం, మా నాన్న చనిపోవడానికి కారణం, మా బాబాయ్ చనిపోవడానికి కారణం తెలుగుదేశం అని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషివి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? స్వయంగా నీ బాబాయ్ కూతురు సునీతమ్మ నాకు ఈయన వల్ల న్యాయం జరగకపోగా నష్టం జరుగుతూ ఉంది, నా పైన అక్రమంగా కేసులు పెట్టడానికి వెనకట్లేదని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది అంటే నీ నేర ప్రవృత్తి, నేరపూరితమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాలన ఏ రకంగా గత 5 ఏళ్లలో చేశావు? నువ్వు ఏమిటి నువ్వు చెప్పేది? నీ ఎమ్మెల్సీ స్వయంగా ముద్దా అయితే ఆ ఘటనలో నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? లేకపోతే కోనసీమలో అన్ని అల్లర్లకు సృష్టి కారకుడైనటువంటి ఇవాళ ప్రతిదీ కూడా కనపడతా ఉంది, దాని సందర్భంలో ఎవరినైనా పరామర్శించావా? లేకపోతే హరిప్రసాద్ చనిపోయిన కుటుంబ సభ్యులను ఎక్కడైనా నువ్వు పరామర్శించావా? దుర్గాప్రసాద్ చనిపోయిన కుటుంబ సభ్యులను ఎక్కడైనా పరామర్శించావా? లేకపోతే సలీం గారు సంబంధించినటువంటి మీ బాధిత వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలను ఎక్కడైనా పరామర్శించావా? ఇవాళ పరామర్శల పేరుతో రాజకీయం లబ్ధి పొందటానికి, రాజకీయ బురదని మా మీద వేయటానికి ప్రయత్నించే కార్యక్రమంలో నువ్వు ఆరుగురికి ఎక్కడో నష్టం జరిగింది, ఆరుగురికి 6-10 లక్షలు ప్రకటించినటువంటి ఘనత నీకే దక్కింది. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మొన్న 1 కోటి రూపాయలు ఇచ్చే వరదలకి
ఎక్కడిచ్చావు, ఎవరికిచ్చావు, ఎక్కడ పంపిణీ చేసావో కొద్దిగా చెప్తే ఈ ఆరుగురికి కూడా మనం చెబుదాం 10 లక్షలు ఇవ్వబోతున్నాడయ్యా పలాన చోట అని చెప్పి. మాటలు అయితే చెప్తా ఉన్నావు నువ్వు, ఎక్కడ నష్టం జరిగితే ఆ నష్టాన్ని వేరే రకంగా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నావు చెప్తే ఇవాళ చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నాడు, లేకపోతే కొత్తగా నూతనంగా ఎంపీగా గెలిచినటువంటి చంద్రశేఖర్ గారు మంత్రి గారు పక్కన ఫోటోలు దిగారు, ఇది వాళ్ళే అని చెప్పి స్వయంగా వాళ్ళ అమ్మ చెప్పింది, మేము వైసీపీ అని చెప్పి. నవీన్ వాళ్ళ తల్లి స్వయంగా చెప్పింది, మేము వైసీపీ, మేము వైసీపీతోనే ఉన్నాం. గతంలో సుధాకర్ రెడ్డి అనే అతను వల్వాపురంలో ఇప్పటికి కూడా వైసీపీ నేత, ఆ వైసీపీ నేతతో ఉన్నటువంటి అతను ఏదైతే ట్రిపుల్ మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నాడో ఆ ముద్దాయితో పాటు ఇతను తోడు ముద్దాయి. వాళ్ళు ఎవరో వస్తారు ఫోటోలు దిగినంత మాత్రాన ఆ ఫోటోలను పెట్టి చరిత్ర మర్చిపోదు, లేకపోతే ఊళ్ళో ఉన్న ప్రజలు మర్చిపోరు. నువ్వు చెప్పంగానే మసిపూసి మారేడుకాయ చేద్దామని ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సిగ్గు లజ్జా ఉందేమో మాకు తెలియదు కానీ ఇవాళ మేము మా పాలనలో ఇవాళ ఉక్కు పాదంతో అంచివేయదలుచుకున్నాం. ఈ రౌడీజాన్ని, ఈ అరాచకాలని, ఈ అఘాయిత్యాలని, ఈ మహిళల మీద దాడి చేసేవాళ్ళని మేము ఎవరిని కూడా క్షమించాం. ఎవరు ఎలాంటి వాడైనా సరే రక్షణ లేదు ఈ ప్రభుత్వం లేదని చెప్పడం అనేది, చేసి చూపించడం అనేది మా ధ్యేయం. చెప్పడం కాదు, చేసి చూపించడం అనేది మా ధ్యేయం. అందుకనే ఎవరైతే ముద్దాయిగా ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదే ఇదే సందర్భంలో సీఎం గారు కూడా మానవతా దృక్పథంతో సంబంధం ఉందా లేదా అనేది కాదు, ఒక ఆడపిల్లకి నష్టం జరిగిందనే ఉద్దేశంతో ఆడపిల్లకి ఈ రోజున బాధ కలిగి ఈ రకమైనటువంటి మరణం సంభవించిందనే ఉద్దేశంతో ఈ రోజున 10 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. మేము 10 లక్షల రూపాయలు ప్రకటిస్తున్నామని చెప్పి ఈ రోజున ఒక తంతుగా మీరు 10 లక్షలు ప్రకటించినటువంటి సందర్భం నాకు అర్థమవుతా ఉంది. ఎందుకు ప్రకటించారు, ఏ రకంగా ప్రకటించారు, మీకు ఇంకా ఆ వాసనలు వదల్లా మా దగ్గర ఎవడొకడి మీకు జారేయటం, దాని ప్రకారంగా మీరు నడవటం అనేది మీకు అలవాటైపోయింది. మీరు ఈ అలవాట్లన్నీ కూడా తొందరగా పోగొడతామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. మానవత్వంతో ఆలోచించడం మానేసి